హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ కి ఒక రోజులో చాలా రకాల ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చిన ప్రతిసారి మీ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది చూడడానికి ఒకే రకంగా ఉంటుంది కావచ్చు ఫ్రెండ్స్ మీరు అలా కాకుండా మీ మొబైల్ కి కాల్ వచ్చినప్పుడు ఆ కాల్ స్క్రీన్ పైన ఈ విధంగా ఫోటో కనిపించాలి అలాగే మీరు ఇక్కడ కాల్ బటన్ చూసినట్టు అయితే ఈ విధంగా లవ్ షేప్ లో ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీరు సెట్ చేసుకున్న ఫోటో కనిపిస్తుంది అది మీ ఫోటో కావచ్చు మీ పిల్లల ఫోటో కావచ్చు ఎవరి ఫోటో సెట్ చేసుకుంటే ఆ ఫోటో కనిపిస్తుంది మీరు కూడా మీ మొబైల్ కి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా డిఫరెంట్ గా కనిపించాలి అని మీరు అనుకున్నట్టయితే దాన్ని మీ మొబైల్లో సెట్ చేసుకోవచ్చు కాకపోతే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఈ అప్లికేషన్ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ప్రెచ్ చేయగానే ఇక్కడ కింద మీకు యాప్ లింక్ అని అనిపిస్తుంది మీరు ఇక్కడి నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఎస్టర్డే పోల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ దగ్గర ఎన్ని స్మార్ట్ ఫోన్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పేసి ఒక పోల్ అయితే వేశాం కదా అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు వన్ ఛార్జర్ ఉందని చెప్పేసి పోల్ అయితే వేశారనమాట అలాగే సిక్స్టీన్ పర్సెంట్ పీపుల్ వచ్చేసి మనకి ఇక్కడ టూ చార్జెస్ ఉన్నాయని చెప్పేసి పోల్ అయితే వేశారు మొత్తానికి మన ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ నైన్ కే ఓట్స్ అయితే రావడం జరిగింది సో మీరు కూడా ఓట్ వేసినట్టయితే మీ కేటగిరీలో ఎంత పర్సెంటేజ్ మెంబర్స్ ఉన్నారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో అలాగే ఈ వీడియో తర్వాత కూడా ఇంకొక కొత్త పోల్ అయితే మన ఛానల్ వస్తుంది అందరూ కూడా ఓట్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇందులో మీరు విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ కి మనకు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వడానికి ఇటువంటి ఒక పేజ్ అయితే వస్తుందన్నమాట సో ఫటాఫట్ ఈ అప్లికేషన్ కి పర్మిషన్స్ అన్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కి మీరు పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత బై డిఫాల్ట్ గా దీని అయితే సెట్టింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఇంకొక పర్మిషన్ కూడా ఇవ్వాల్సి ఉంది నేను దీని కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేయగానే మీకు ఎటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది సింపుల్ ఈ బాక్స్ని నిధంగా ఫిల్ చేసి ఇక్కడ డన్ పైన ప్రెస్ చేయండి ప్రత్యేకంగానే ఇది ఈ అప్లికేషన్కి సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు స్టార్ట్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి ప్రత్యేకంగా మీరు పైన చూడొచ్చు చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ థీమ్స్ అని ఉంటుంది థీమ్స్ మీద ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు చాలా రకాల థీమ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మీకు నచ్చిన థీమ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో స్టార్టింగ్ లో వచ్చిన లవ్ షేప్ థీమ్ ఉంది కదా అది బాగానే ఉంది నేను దాన్ని సెట్ చేసుకుంటున్నాను లేకపోతే మీకు ఇక్కడ ఐఫోన్ థీమ్ కూడా ఉంటుంది మీరు దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు సో అయితే దీన్ని మనం సెట్ చేసుకుందాం ఇక్కడ సింపుల్ గా అప్లై తీయమంది కానీ దానిపైన ప్రెచ్ చేస్తాను సో అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చేంజ్ బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేసి నేను ఇక్కడ నుంచి ఒక ఫోటో కూడా సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లోనే మనకు చాలా రకాలుగా బై డిఫాల్ట్ ఫోటోస్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని మీరు సెట్ చేసుకోవచ్చు లేకపోతే మీ గ్యాలరీలో నుంచి కూడా మీకు నచ్చిన ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఇక్కడ నేను మీకు చూపించడానికి ఒక ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్ వాల్పేపర్ అయితే మనకు సెట్ అయిపోయింది తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం సో ఫైనల్ గా ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లో మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు సింపుల్ గా ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించడానికి వేరే ఒక మొబైల్ నుంచి వెళ్ళి ఇప్పుడు నేనైతే కాల్ చేస్తాను మనకి ఏ విధంగా వస్తుంది కాల్ స్క్రీన్ ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు వేరే ఒక మొబైల్ నుంచి కాల్ చేశాను కదా మనకి ఇక్కడ కాల్ అయితే వచ్చేస్తుంది మీరు ఇంతకుముందు సెట్ చేసుకున్న థీమ్ కనిపిస్తుంది అలాగే మీరు సెట్ చేసుకున్న ఫోటో కూడా కనిపిస్తుంది అనమాట సో ఇంతే కాకుండా మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అలాగే మీరు నచ్చిన అక్కడ థీమ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా మీ మొబైల్ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఫ్రెండ్స్ చూస్తే మాత్రం కంపల్సరీగా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ ఒకసారి డౌ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం మీకు అర్థం కాకపోతే సింపుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి అప్లికేషన్ సర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా చిన్న వీడియో ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్